ప్రజలు తరిమి తరిమి కొడతారన్న భయంతో ఇటువంటి అబద్ధాలని మాట్లాడితే ప్రజలు సహించరనే భయంతో హైదరాబాద్ లో చేరారండి ఈ పార్టీ నేతలు ఇంకా ఎందుకు ఈ నాయకులు కంటిన్యూ చేస్తారు వాళ్ళ నాయకుడి విధానాలని మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నామమ్మా మనం రాజకీయంగానే మాట్లాడుతున్నాం రైతులకు సంబంధించి లోకేష్ గారి ఆరోపణల మీద మీ సమాధానం మునిగిన వాళ్ళకి ఆ సహాయక చర్యలు చేస్తారు భోజనం పెడతారని మాట్లాడే నీచమైనటువంటి నైజం ఈ చౌదరి పార్టీలది రెడ్డి పార్టీలు చెప్పండి ఇన్పుట్ సబ్సిడీ అక్టోబర్ లో జరిగినటువంటి వరదలకి అక్టోబర్ లో వచ్చినటువంటి తుఫానికి పంట నష్టానికి నవంబర్ లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు దానికి కావాల్సిన నిధుల్ని కూడా ఆయన కేటాయించడం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో లాగా రుణమాఫీ చేస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలంలో కూడా నెరవేర్చకుండా బకాయిలు పెట్టి పారిపోయి ఉచిత విద్యుత్ బకాయిలు కూడా ఈ వచ్చిన ప్రభుత్వం మీద పండబడే చెల్లిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది కాదు ప్రజలకి మరీ ముఖ్యంగా రైతుల పట్ల కన్సర్న్ తో ఉన్నటువంటి చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఆదుకునే ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకి వాళ్ళు ఇబ్బంది పడకుండా అన్ని రకాలైనటువంటి అసలు గిట్టుబాటు ధరల వ్యవహారంలో కానీ ధరల స్థితి అదే పంట బీమా సంబంధించినటువంటి అంశం కానీ వాళ్ళకి కట్టవలసిన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకపోతే ప్రీమియం తో సహా రాష్ట్ర ప్రభుత్వం కట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలని కానీ చిత్తశుద్ధిని కానీ నిరూపించుకున్న ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజు రైతు బంధు పథకం కింద అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కు ముందు 2.5 సంవత్సరాల క్రితం ప్లీనరీలో చేసినటువంటి ఆ రైతు భరోసా కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని పక్క రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతు భరోసాకి 60 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అందుకని మేము ఈ రోజున 13,750 రూపాయలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడ్డాము. ఎక్కడైనా సరే రైతు పక్షపాతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఈ రోజు గుండె మీద చేసుకొని ఈ కరోనా కష్టకాలంలో ఈ అత్యధిక వర్షపాతం నమోదవుతున్నటువంటి ఈ సందర్భాల్లో కూడా ఆయన ప్రతి నిత్యం డైరెక్ట్ గా జన్మభూమి కమిటీ లాగా కమిషన్ల కక్కుర్తిపడే లేదంటే అడ్డగోలు అవినీతి కార్యక్రమాలకి అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా లబ్ధిదారుల అకౌంట్ లోకి ఈ రోజు మనీ వెళ్లే రీతిలో గ్రామ వాలంటీర్ సిస్టమ్ ద్వారా చేస్తున్నటువంటి ఈ ఈ విధానాలని దేశమంతా కూడా చాలా గమనిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇంకా పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతోనే నిన్న పాపం లోకేష్ నాయుడు ఆయనకి చేపల చెరువుకి వరి చెరువుకి తేడా తెలీదు. అసలు కనీసం ఆయన నియోజకవర్గం పేరు కూడా స్పష్టంగా వెలకలేడు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు చాలా అసహ్యకరంగా చాలా నీచంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం విన్న తర్వాత ఒకరో ఇద్దరో తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి. సాయి గారు రైతులకి ఏమి ఇచ్చారో తలవంచుకోరు, మీ అభిమానులు మీకు ఎప్పుడు తలవంచుకోరు. కానీ డైవర్ట్ అయిపోతున్నాం ఇక్కడ. ఒక్క మాట అండి, మీరు పరిహారంగా ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే తక్షణ సహాయం ఏమైనా చేస్తున్నారా? మీరు అన్నారు గుడ్ ఇన్పుట్ సబ్సిడీ క్యాలిక్యులేట్ చేసి నవంబర్ లో ఇస్తామన్నారు. తక్షణ సహాయం ఏమైనా చేస్తున్నారా? ఈ ముంపుకి సంబంధించి వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చారు, అదేమన్నా ఫాలో అవుతారా లేదా? అన్ని పరిశీలిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇతర ప్రతిపక్ష పార్టీల సూచనల కన్నా రైతుల పక్షాన నిలబడి వాళ్ళ అవసరాలను గుర్తించి నడుచుకునే ప్రభుత్వం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ 16 నెలల పాలనా కాలం. కాబట్టి రైతుల గురించి ఏదో కన్నీరు లేదంటే ఈ ముసలి కన్నీరు కార్చే అవసరం తెలుగుదేశం పార్టీలకు కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలకు కానీ అవసరం లేదు. రైతు పక్షపాత ప్రభుత్వం ఇది ఖచ్చితంగా రైతులను ఆదుకోవడానికి ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. రైట్ అంటే తక్షణ సహాయం కింద కొంత ఇచ్చి ఆ తర్వాత మీరు చెప్పిన ఇన్పుట్ సబ్సిడీలు ఇవన్నీ ఇవ్వమంటున్నారు, అలా తక్షణ సహాయం చేయడం కుదురుతుందా లేదా? నవంబర్ ఫస్ట్ వీక్ లోపలే ఇన్పుట్ సబ్సిడీ అందజేయడం జరుగుతుంది. రైట్, నమ్మచ్చంటారు రైతులు మునిగిపోయిన ఇళ్లలో పడున్నారు, నీళ్లు ఉన్నాయి,
ఇచ్చామా చౌదరి గారు పోయిన ఇంత ముందు అట్లాగా 5000 10000 చేతికి ఇమిడియట్ గా సార్ మేము ఇచ్చాం సార్ మేము ఇచ్చాం సార్ బియ్యం ఉప్పు పప్పు నూనె కిరసనాయలు విద్యుత్ తో సహా వెంటనే ఇప్పుడు కూడా 25-20 కిలోల బియ్యం ఇస్తున్నారండి అయ్యి కాదు మీరు ఇప్పుడు అన్నారు 5000 10000 అనేది ఇప్పుడు కూడా బియ్యం పప్పులు అనేటువంటిది ఆటోమేటిక్ ఇస్తారండి ఎవరైనా సరే అది కాదు కదా మీరు చెప్పినట్టు 5000 10000 మీ హయాంలో ఏమైనా ఇచ్చారా చౌదరి గారు ఇక్కడ నేను సూటిగా అడుగుతుంటే మళ్ళీ మీరు ఒక దంపడు ఉపన్యాసాలు వెళ్తున్నారు మీరు ఏమన్నా 5000 10000 ఇచ్చారా తక్షణ సహాయం కింద చౌదరి గారు ఇక్కడ ఇదే తిట్లు శాపనార్థాలు తప్ప వాస్తవం లేదు మియము పప్పులు వాళ్ళు కూడా ఇస్తున్నారు 5000 10000 మీరు ఏమన్నా ఇచ్చారా అని అడిగా నేను అడిగింది మేము చేసింది కాదు సార్ నేను అడిగింది మేము చేసింది కాదు వైసీపీ నాయకులు తక్షణ సహాయం ఏమైనా చేశారా ఆన్ రికార్డ్ చెప్పని చెప్పినా మీరు ఎప్పుడన్నా ఇచ్చారా ఇప్పుడు అడుగుతున్నా తప్పలేదు మీరు ఇచ్చి కదా అడగాల్సింది మేమైతే 5000 10000 ఇచ్చాం సార్ వాళ్ళు ఇవ్వలేదు అని కదా అడగాల్సింది 5000 10000 ఇచ్చారా ఎకరానికి ముందు మేము ఇచ్చాము సార్ డబ్బులు మేము ధైర్యంగా ఇచ్చామని చెప్తున్నాం మేము ధైర్యంగా ఇచ్చాము మేము అత్యవసరంగా పాలు నీళ్ళు ఉప్పు పప్పుతో సహా బియ్యంతో సహా నూనెతో సహా అరే మళ్ళీ మీరు మామూలుగా చెబుతారు సార్ పాలు నీళ్లు బియ్యము పప్పులు అన్నము ఇవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి సార్ మీరు ఇప్పుడు అడిగింది 5000 10000 అది ఇచ్చారా అని అడుగుతున్నా సార్ చూపిస్తా మా జిల్లాలో సచ్చిపోయిన రైతులు గుడిలే సార్ ఇక మళ్ళీ మీరు మొదటికి అసలు పాయింట్ దగ్గర ఇక్కడ సరే బియ్యం పప్పులు ఇవ్వలేదు వాళ్ళు దుర్మార్గులు మీరు అన్నది 5000 10000 ఇచ్చారా ఎప్పుడన్నా అని అడిగా సార్ మా జిల్లాలో మేము మా రైతులకు ఏమైనా జరిగినప్పుడు నిజంగా ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ తక్షణ సహాయం ఇచ్చిన సంఘటన మేము చూసాము పేపర్లో వచ్చింది మీకు కూడా తెలుసు ఆ విషయము అన్ని ఏరియాలో డబ్బులు ఎప్పుడన్నా ఇచ్చారా 5000 10000 రిలీజ్ చేశారా ఎవరికైనా అసలు మీకు వరదలు ఎక్కడ ఉన్నాయి మీ జిల్లాలో చిత్తూరు జిల్లాలో వరదలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ నిన్నటికి నిన్న కొట్టుకొని పోయినారు సార్ నిన్న వరదలు కొట్టుకోపోయినారు ఇద్దరు చనిపోయారు సార్ రైతులు వాగు దగ్గర కొట్టుకుపోవడానికి వరదలకి సంబంధం ఏమైనా ఉందా సార్ వాగు దగ్గర కొట్టుకుపోవడానికి వరదలకి ఏమైనా సంబంధం ఉంటుందా సార్ వరదలు వానలు ఏవైనా ఉంటాయిగా సార్ ఏదో వరదలు వచ్చినా ముప్పు పంట మునిగిపోతుందిగా సార్ అసలు ఏం మాట్లాడతారు సార్ చౌదరి గారు మనం చర్చ అంటే అర్థవంతంగా ఉండాలి నోటికొచ్చినవి తెలిసినవన్నీ మాట్లాడుకోవడం కాదు వాగులో కొట్టుకుపోవడం దుర్మార్గమే దాంట్లో వాళ్ళకి సాయం ఇక్కడ వరదల గురించి చర్చిస్తుంటే వాగులో కొట్టుకుపోయినా ఒకదానికి ఒకదానికి పొందని ఉండదు 5000 రూపాయల గురించి అడిగితే 5000 10000 తక్షణ సాయం చేయాలి కదా అన్నారు మీరు ఎప్పుడన్నా ఇచ్చారంటే బియ్యం ఇచ్చారంటారు బియ్యం వాళ్ళు ఇచ్చారు కదా అంటే అబ్బేలేదంటారు ఏమన్నా అర్థం ఉంటదండి చర్చలో స్పెసిఫిక్ గా సమాధానం చెప్పలేనప్పుడు ఎక్కడికెక్కడికో పోతారు తెలుగుదేశం పార్టీ ఇస్తేనే వైసీపీ ఇస్తుందా చెప్పండి రైట్ ఇప్పుడు అదే కదా పాలసీ అనేటువంటిది మేం చేసాం నువ్వు ఎందుకు చేయలేదని అడుగుతాం మేం చేయలేకపోయాం మీరు ఇవ్వండి అని అడగండి పోనీ మా చేత కాలేదు మీరు ఇవ్వండి అని అడుగుతున్నారు మేము చేయలేము ఇవ్వండి చంద్రబాబు నాయుడికి చేత కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా అనేకమైనటువంటి భరోసా అమౌంట్ కూడా మొన్నటికి మొన్న మళ్ళీ 2వ విడత కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది 1,100 కోట్ల రూపాయల రైతు భరోసా అని కూడా రైతులు ఈ కష్టకాలంలో సాయి గారు అధిక వర్షపాతం ఇమీడియట్ గా వాళ్ళ అకౌంట్ లోకి చేర్చడం జరిగింది అదే విధంగా కూడా ఇమీడియట్ గా చరిత్రలో అడుగుతున్నారు వినండి ఒక్కసారి వాళ్ళని లబ్ధిదారులకు చేర్చే విధంగా పద్మజ గారు తిరుపతిరావు గారు ఏదో అడుగుతున్నారు ఒక్కసారి వినండి